కార్యక్రమం జరిగింది. ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. అందరూ చేసుకున్నాం. ఇక్కడ కళ్యాణ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇచ్చి ఉత్తిపడ్డాను కార్యక్రమం ఉంది. అందరూ కూడా వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి ప్రదక్షిణ కార్యక్రమం ఉంది. తర్వాత ఉత్తి తిరణాలు అనగా ఉత్తి పెట్టే కార్యక్రమం ఉంది.
దయచేసి అందరూ కూడా తిలకించి వీక్షించి ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓం శ్రీ ఉమేష్ భాగ్యవతి గారు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్వామివారి అనుగ్రహం పొందుకుంటాను చూపించింది ప్రతి ఏళ్ళ గట్టి గ్రహాలు. వెంకటశెట్టి గారు స్వామివారి శ్రీ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ముందు స్వామివారి ఆశీర్వాదం పొందుకుంటాను చూపించింది ప్రతి ఏళ్ళ గట్టి గ్రహాలు. గంగారు గారు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్వామివారి ఆశీర్వాదం పొందుకుంటాను చూపించింది ప్రత్యేక గట్టి గ్రహాలు. జయచంద్ర గారు స్వామివారి శ్రీ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్వామివారిని కళ్యాణం చేసింది కళ్యాణ గట్టి గ్రహాలు. భద్రీ గారు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మల్లికార్జున గారు చదివించింది పదివేల గట్టి గ్రహాలు. వెంకటరావు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చదివించింది పదివేల గట్టి గ్రహాలు. రామప్ప గారు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చదివించింది పదివేల గట్టి గ్రహాలు. శ్రీనప్ప గారు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చదివించింది పదివేల గట్టి గ్రహాలు. గంగలప్ప గారు చదివించింది. ఇప్పుడు చదివించిన కార్యక్రమాన్ని స్వామివారి మహామంగారి కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమం తిలకించి గంగప్ప గారు చదివించింది పదివేల గట్టి గ్రహాలు. నారాయణ వివాహ మహోత్సవ కార్యక్రమం చదివించింది పదివేల గట్టి గ్రహాలు.